విజయనగరం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 9 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఎలుగుబంటి వారి వీధిలో ఓ ఇంట్లో వీరంతా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు దాడి చేసి ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతూ ఉండగా పట్టుకున్నారు. బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలను వీరు ఫోన్ పే గూగుల్ పేల ద్వారా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను టీవీలో తెలికిస్తూ ల్యాప్టాప్ సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ ముఠా నుంచి 13 సెల్ఫోన్లు 5000 నగదు టీవీ ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే మురళి తెలిపారు. పట్టణంలో స్థానిక ఎలుగుబంటి వారి వీధిలోని ఏదైతే క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న కుట్టు రెడ్ చేయడం జరిగింది. వన్ టౌన్ పోలీసు వారు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా అక్కడ రైడ్ చేయగా, రైడ్ చేసినప్పుడు అక్కడ 9 మంది క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న వ్యక్తులందరూ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వారు ఒకరికొకరు బెట్టింగ్ చేసుకుంటూ ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ని చేంజ్ చేసుకుంటూ, అదేవిధంగా నిన్న జరిగినటువంటి రాజస్థాన్ వర్సెస్ చెన్నై ఐపీఎల్ మ్యాచ్ని వీళ్ళు ఆధారంగా చేసుకొని ఒక రూమ్లో గ్యాదర్ అయ్యి వీళ్ళంతా కూడాను అక్కడ ఉన్నటువంటి టీవీలో మ్యాచ్ చూస్తూ పక్కన ఉన్న ల్యాప్టాప్లోని క్రికెట్ లైన్ గురు అనేటటువంటి యాప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్కోరింగ్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ పాయింట్స్ ఆధారంగా వాళ్ళు బెట్టింగ్ చేసుకుంటున్నారు. మాకున్న సమాచారంపై వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో 9 మందిని అదుపులో తీసుకున్నాము. 9 మంది దగ్గర కూడా మనకి 13 సెల్ ఫోన్లు దొరికాయి, 5000 రూపాయలు దొరికాయి. అక్కడ ఏదైతే వీళ్ళు టూల్గా వాడుకుంటున్నారో టీవీని ల్యాప్టాప్ను కూడా వసపరుచుకుని వాళ్ళందరి మీద కూడా గేమింగ్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.